excuse me, madam. Yes. ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి. ఇట్ ఇస్తారా? ఇది చెక్ చేయడం ఏంటి బాబు? ఏమి లేదు. ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట. ఇజ్ ఇట్? Yes. What, Mr. Rajasekhar? Yes. Yes, madam. కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి. Is it? ఆ కేసును నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం. All right, madam. Everything is okay. అది సరే. Yes. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు. అదే ఆఫ్ కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి, ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసినొచ్చు. ఆఫ్ కోర్స్ మేబీ మేబీ. చూడండి మీ ఎగ్జామ్ లిస్ట్ టైం అవుతుంది. థ్యాంక్ యూ యు ఆర్ రైట్, ఎగ్జామ్ టైం అవుతుంది. హలో మేడం. హలో. హాయ్ మిస్. చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు, పాస్ అయిపోవాలని. కాక నీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం ఫూల్ అవడం నాకు అలవట్లేదు. బై ద వే, నిన్న బాటనీ పేపర్ బాగా రాశారా? బ్రహ్మాండంగా రాశాను. 75కు 75 వస్తాయి. గుడ్. అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా? ఉదాహరణతో సహా డీటెయిల్డ్ గా రాశాను. మరక్కడే పబ్బులో కాలేశారు. మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోనూ ఉదాహరణతో సహా పేజీలు రాసేశారు. గుడ్. అందుకు మీ పేపర్ తీస్తే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు, ఐ మీన్ 0 ఇవ్వబోతున్నాడు. అదేంటి, నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి నేను కరెక్ట్ గానే? మీరు కరెక్ట్ గానే జవాబు ఇచ్చారు మేడం. కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు. కారణం, అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదు, ఇప్పుడు మీరు శక్తి వంచన లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు 25కు 0. కారణం, అది యాసిడ్ కాదు, స్వచ్ఛమైన మంచినీరు. అది కూడా మన ప్రతిభే. ఇవి నీళ్లు కావు. తగలడు బాస్, ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను తడక. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? ఏమైంది డాక్టర్? అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపు పోయింది. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజులు ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు, అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా, ఆ భాగ్యంలో దర్చు. వెళ్ళు. డాక్టర్ గారా, డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పాముకి, పాముకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేమి డాక్టర్, ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నేను రేఖని, నన్ను మన్నించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది, ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా నీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్నవాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలిస్తారు. అలా జరిగిన నాడు నేను గుండె పగిలిస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు, ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది, ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు.
కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు, ఎలా బ్రతకగలడు, ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాలి నేను కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు ఐఎమ్ సారీ రేఖ, నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశాను. తప్పుగా అనుకోవు కదా. అనుకోండి. రేఖ, నువ్వు నిజంగా దేవతవి. రండి వెళ్దాం.